ఏ రాశుల వారి ధనాధిపతి బలంగా ఉంటే ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంటారు. అలా ధనాధిపతి బలంగా ఉండే రాశుల వారికి సునాయాసంగా ఆదాయం పెరుగుతుంది. కోరిన ధనం వారికి సకాలంలో అందుతుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ప్రస్తుత గోచారం ప్రకారం మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, మకరం, మీన రాశులకు ధనాధిపతి అంటే ద్వితీయ స్థానాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది ఈ ఆరు రాశుల వారికి ఆదాయం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు అందివస్తూ ఆర్థిక పరిస్థితి ప్రకారం చాలా మెరుగైన జీవితం అనుభవించబోతున్నారు. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ధన సంపద విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతోంది. ధన స్థానాధిపతి శుక్రుడు ధన స్థానంలోనే కొనసాగుతూ ధన కారకుడైన గురువుతో కలయిక కావడం వల్ల చాలా తక్కువ ప్రయత్నంతోనే అపారమైన ధన లాభం కలుగుతుంది. ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతాలు పెరగడం, వ్యాపారాల్లో లాభాలు పెరగడం వంటి శుభ సంఘటనలు జరుగుతాయి. ఈ రాశి వారు ఈ సంవత్సరం ధనవంతులయ్యే అవకాశం చాలా ఎక్కువ. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న ఆస్తుల విలువ కూడా గణనీయంగా పెరుగుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరం ధన సంపద విషయంలో చాలా అద్భుతంగా ఉండబోతోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ధన సంపద విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతోంది. ధనాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో గురు శుక్రులతో కలిసి ఉండడం వలన ఈ రాశి వారు చేసే ప్రతి ఆర్థిక ప్రయత్నం విజయవంతమవుతుంది. దాదాపుగా వారు చేపట్టే ప్రతి పని వారికి లాభాలను తెస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చెల్లించబడుతుంది. చిరకాలంగా పెండింగ్ లో ఉన్న బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. ఈ రాశి వారికి సొంత ఆదాయం పెరుగుతుంది కాకుండా జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి సంవత్సరం ధన సంపద పరంగా చాలా అద్భుతంగా ఉండబోతోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంవత్సరం ధన సంపద విషయంలో చాలా అదృష్టవంతంగా ఉండబోతోంది. ధనాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో స్వస్థానంలో ఉండడం, ధన కారకుడైన గురువుతో కలిసి ఉండడం వలన ఈ రాశి వారికి అపారమైన ధన లాభం కలగడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల ద్వారా ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అతి తక్కువ స్థాయిలో ఉన్న వారు కూడా ఈ సంవత్సరం ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాల కారణంగా ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. వారసత్వ సంపద కూడా ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది. మొత్తం మీద కన్యారాశి వారికి సంవత్సరం ధన సంపద విషయంలో చాలా అదృష్టవంతంగా ఉండబోతోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ధన సంపద విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతోంది. ధనాధిపతి గురువు సప్తమ స్థానంలో శుక్రుడు సూర్యులతో కలిసి ఈ రాశిని వీక్షిస్తుండడం వలన ఈ రాశి వారికి విశేషమైన ధనయోగాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అంచనాలకు మించిన ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాలు పెరగడమే కాకుండా అదనపు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు చేసే వారికి లాభాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు సకాలంలో చెల్లించబడుతుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం చేసే ఏ ఆర్థిక ప్రయత్నమైనా విజయవంతమవుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ధన సంపద విషయంలో చాలా అద్భుతంగా ఉండబోతోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ధన సంపద విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతోంది. ధనాధిపతి శని ధనస్థానంలోని స్వక్షేత్రంలో ఉండడం, ఈ రాశిని ధనకారకుడైన గురువు ఐదో స్థానం నుంచి వీక్షించడం వలన ఈ రాశి వారికి అపారమైన ధనలాభం కలగడానికి అవకాశం ఉంది. సగటు ఆదాయం ఉన్న వ్యక్తులు కూడా ఈ రాశి ప్రభావం వల్ల ధనపరంగా ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తుల ద్వారా లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. దీర్ఘకాలంగా నెలకొని ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారమై ఆస్తి లాభం కూడా ఈ రాశి వారికి ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరం ధన సంపద విషయంలో చాలా అద్భుతంగా ఉండబోతోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ధన సంపద విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతోంది. ధనాధిపతి కుజుడు ఈ రాశిలోనే సంచారం చేయడం వలన ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలగడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారు చేసే ఏ ఆర్థిక ప్రయత్నమైనా విజయవంతమవుతుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు చేసే వారికి ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. అనేక మార్గాల ద్వారా ధన వృద్ధికి అవకాశం ఉంది. భూమి కొనుగోలు విక్రయాల ద్వారా కూడా ఈ రాశి వారికి లాభం కలగడానికి అవకాశం ఉంది. దీర్ఘకాలంగా నెలకొని ఉన్న సోదర వర్గంతో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది. మొత్తం మీద మీనరాశి వారికి ఈ సంవత్సరం ధన సంపద విషయంలో చాలా అద్భుతంగా ఉండబోతోంది.